బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. తెలంగాణ టీడీపీలో మళ్ళీ సంక్షోభం మొదలైంది. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఏడాది కూడా గడవకుండానే అధ్యక్ష పదవికి పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణలో పోటీకి సిద్ధంగా లేని హైకమాండ్ పై ఆయన అలకబూనారు. అధిష్టానంపై అసహనంతో పార్టీ నుంచి తప్పుకున్నారు కాసాని. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆయన చిట్కి లేచిండు, అన్ని వేసిండు. ఆయన నాకు టెలిఫోన్ చేసిండు, జ్ఞానేశ్వర్ నేను పార్టీ ఆసుకొస్తాను, రెడీ సార్ అన్నాం. ఆయన వస్తున్న టైం పోయినాం, మేము ఉన్నాం. ఈ క్యాడర్కి అయితే మనం చెప్పినాము, ఎవరికైతే ఫేస్ చేయలేకపోతున్నామో మరి పార్టీలో ఉండి వాళ్ళకి అన్యాయం చేస్తే మాత్రం మనం ఉంటే కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో మీ అందరి కష్టం కలిగించి ఈ పార్టీలో నేను ఉండడానికి వీల్లేదు అని రాజీనామా చేద్దామని మీ అందరి సమక్షంలో పట మిమ్మల్ని నిలవడం జరిగింది. కనుక తెలుగుదేశం పార్టీలో నేను ఉండను, రాజీనామా చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా నిలబడుతున్నప్పుడు తెలుగుదేశంకి ఏమైంది? సరే మనం నిలబడతలేము, ఎందుకు నిలబెడతలేము? జవాబు లేదు. మనం లేకపోతే నిలబడతలేమంటే ఎందుకు నిలబెడతలేమో కూడా చెప్పాలి కదా జనానికి. అలాంటి మెసేజ్ లేకపోవడం వల్ల మనకు మనస్తాపం చెంది ఇన్ని రోజులు కష్టపడ్డదాన్ని గంగల భోజనం పన్నీరు అవుతుందని మరి ఈరోజు మీ అందరి సమక్షం లోపల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మా యొక్క మెసేజ్ కూడా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తున్నా. రీసెంట్లీగా చంద్రబాబు నాయుడు గారిని ములాఖత్ పోయినాం. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, జ్ఞానేశ్వర్ మనకు సరైన ఇట్లా ఉదంతులు వస్తున్నాయి, తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో నిలబడదని, ఇది మంచి పరిణామం కాదు. మరి లోకేష్ గారి లోకేష్ బాబు పేరు చెప్తుండ్రు, మరి అది ఎంతవరకు సమంజం? మన ఆయన కూడా ఖండించలేదు. మేము 20 సార్లు ఆయనకు టెలిఫోన్ చేసినా లేపుతలేడు. మరి హైదరాబాద్లోనే ఉండి మాట్లాడాలి, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది కనుక మీరేమో మంగళవారం ఉదాహరణ చెప్తామన్నారు, మళ్ళీ దగ్గరకు వచ్చింది. దీన్ని నిర్ణయం తీసుకోవాలి. మీరు ఏ ఫామ్ ఇస్తే మాత్రం ఇమ్మీడియట్గా మిగతా వాళ్ళకు బీ ఫామ్ ఇచ్చి మనం రంగంలోకి తోలాలి. దాని తర్వాత బాబు గారి నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే, జ్ఞానేశ్వర్ మనం ఎలక్షన్లో నిలబడడం లేదు అంటే నాకు ఆలోచన తోయలేగా సార్. అదేం మాట, మనం నిలబడకపోతే పొలిటికల్ పార్టీ 5 ఏళ్ళు పనిచేసి ఎలక్షన్లు నిలబడుతుంది? మనం ఎలక్షన్లకే నిలబడకపోతే నన్ను ఎందుకు పిలిచినట్టు, నన్ను నాకెందుకు అప్పచెప్పినట్టు? సో అది పరిస్థితి. సో క్విట్ చేస్తున్నాను, పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి జ్ఞానేశ్వర్ చెప్పారు. 20 సార్లు కాల్ చేసినా సరే లోకేష్ తన ఫోన్ని లిఫ్ట్ చేయలేదని కాసాని జ్ఞానేశ్వర్ అంటున్నారు. పోటీ వద్దనుకుంటే నాకు అసలు బాధ్యతలు మాత్రం ఎందుకు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నానని కాసాని బాధపడుతోన్న పరిస్థితి. అసంతృప్తిని పార్టీ హైకమాండ్కి పదే పదే క్యారీ చేయాలని చూశాను. ఈ సాయంత్రం వరకు వాళ్ళ నిర్ణయం కోసం వేచి చూశాను. తెలంగాణలో పోటీకి టీడీపీ హైకమాండ్ సిద్ధంగా లేదు అని కాసాని జ్ఞానేశ్వర్ డిసైడ్ అయ్యి ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నాను అని చెప్పారు. పోటీ నుంచి తప్పుకుంటే ఒక తప్పుడు సంకేతం వెళుతుంది అని చెప్పినా సరే వినలేదని కాసాని జ్ఞానేశ్వర్ అంటున్నారు.